ప్రభు పేరట మీ అందరికీ షలోం. సహనము ప్రేమ వీటిని వేరు చేయటం వీలు కాదు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సహనం ఉంటుంది, ఎక్కడ సహనం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య, చాలామంది అన్నదమ్ముల మధ్య, చాలామంది అక్క చెల్లెళ్ళ మధ్య సహనం కరువు అయిపోయింది. ఏ విషయం కూడా సహించటంలా, ఒక అడుగు తగ్గటంలా. కారణం తెలుసా? వారిద్దరి మధ్య ప్రేమ లేకపోవడం. ఆ ప్రేమే ఉన్నట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుంది. జపాన్ దేశంలో కుటుంబ వ్యవస్థ బహు అద్భుతమైన వ్యవస్థ. చిన్న దేశమే కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న దేశంగా అది ఈరోజు ఉన్నతమైన స్థాయికి చేరింది. ఎందుకు ఆ దేశం అంతగా దీవించబడిందంటే ప్రధాన కారణం తెలుసా? ఆ దేశంలో కుటుంబ వ్యవస్థ బహు అద్భుతమైన వ్యవస్థ. భార్య తన స్థానాన్ని, ఆ స్థానానికి సంపూర్ణ న్యాయం చేస్తుందట. భర్త తన స్థానానికి సంపూర్ణ న్యాయం చేస్తాడట. బిడ్డలు తమ స్థానాలకు సంపూర్ణ న్యాయం చేస్తారట. తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరించాలో వాళ్ళు ఖచ్చితంగా అలా వ్యవహరిస్తారట. కుటుంబ వ్యవస్థ ఎక్కడ స్థిరంగా ఉంటుందో, బలంగా ఉంటుందో, దేశం బాగుంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, నీ కుటుంబ వ్యవస్థ వాక్యం మీద కట్టబడినట్లయితే ఆ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు మనలో చాలామంది, ఆ జపాన్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఆ జపాన్లో ఒక వ్యక్తి 50 సంవత్సరాల వివాహ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషంగా సంబరాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మీడియా వాళ్ళు వచ్చి అడిగారట, 50 సంవత్సరాలు ఇంత అద్భుతంగా వివాహ బంధాన్ని, కుటుంబ వ్యవస్థను అద్భుతంగా నిర్మించుకొని 50 సంవత్సరాలు అయిందిగా, ఈ 50 సంవత్సరాల్లో మీరు నేర్చుకున్నది ఏమిటి, ప్రపంచానికి చెప్పాలనుకుంటుంది ఏమిటి? ఒక కుటుంబము అద్భుతంగా కట్టబడాలి అంటే, ఈ విధంగా స్థిరంగా ఉండాలి అంటే మీరు ఇచ్చేటటువంటి ఒక 3 సలహాలు చెప్పండి. అప్పుడు 50 సంవత్సరాలు కుటుంబ వ్యవస్థను నిర్మించుకున్నటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, కుటుంబము కట్టబడాలంటే మొదటిగా ఓర్పు ఉండాలి. ఒక కుటుంబము కట్టబడాలి అంటే రెండవదిగా సహనం ఉండాలి. ఒక కుటుంబము అద్భుతంగా కట్టబడాలి అంటే మూడవదిగా దీర్ఘశాంతం ఉండాలి. అర్థమేమిటి? 3 కూడా ఒకే చెట్టుకు పుట్టిన కొమ్మలు. 50 సంవత్సరాలు కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్న ఒక వ్యక్తి అంటున్నాడు, ఈ కుటుంబం ఈరోజు నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం ఓర్పు, రెండవ కారణం సహనం, మూడవ కారణం దీర్ఘశాంతి. ఈరోజు చాలామంది తొందరపాటు నిర్ణయాలకు కారణం తెలుసా? ఓర్పు లేకపోవడం. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం తెలుసా? ఓర్చుకోలేకపోవడం. ఎంతకాలం ఈ ఫెయిల్యూర్, ఎంతకాలం ఈ నిరుత్సాహం, ఎంతకాలం ఈ అవమానం, ఎంతకాలం ఈ అపనిందలు, నేను భరించలేకపోతున్నా అనే భావన వచ్చినప్పుడేగా ఆ మనిషికి చచ్చిపోవాలనుకుంటున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏమిటి? ముందుగతి రానే వచ్చును. ముందుగతి రానే వచ్చును, వెయిట్ చేయి. మనం మంచి రోజులు చూడాలి అంటే ఎదురు చూడాలి. మనం ఎవరిలో మార్పును కోరుతున్నామో ఆ మనిషిలో మార్పు రావాలంటే ఎదురు చూడాలి. అదే లేనప్పుడు నువ్వు సమాధానంగా ఉండలేవు, సంతోషాన్ని పంచలేవు, ప్రేమను చూపించలేవు. ఎందుకని? ఓపిక లేదు కాబట్టి. ప్రేమ దీర్ఘకాలము సహించును. సహనము గలవాడు దీర్ఘకాలము ప్రేమిస్తాడు. దానికి రుజువు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సత్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడావు. సహనము, ఓర్పు, ఓపిక, శాంతము, దీర్ఘశాంతము ఎంత అవసరమో నాయన మాకు నువ్వు తెలియచేసిన ఈ శ్రేష్టమైన సత్యములను బట్టి స్తుతులు చెల్లిస్తూ, మేము ప్రేమించాలి అంటే ఆ ప్రేమను పొందుకునేవారు ఉండాలి. సంతోషము కలిగి జీవించాలి అంటే ఆ సంతోషాన్ని పంచుకునేవారు కావాలి. వారు మాకు కావాలి అంటే మేము మా చుట్టూ ఉన్న వారితో సమాధానంగా జీవించాలి. మేము అందరితో సమాధానం కలిగి ఉండాలి అంటే మేము ఒకరిని ఒకరు సహించాలి,
భరించాలి. అది కేవలం ఓపిక ఓర్పు ఉన్నప్పుడే సాధ్యం. మమ్మల్ని భరించావు, మమ్మల్ని సహించావు, కారణం ప్రేమించావు కాబట్టి. ఆ ప్రేమ దీర్ఘకాలము సహించే విధంగా చేసింది. అట్టి ప్రేమ నాకు మాకు దయచేయండి. సహనము కలిగి జీవించే కృపను మీరు చూపించిన ప్రకారం మేము కూడా చూపించే శక్తి మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.